రైతుల పేరుతో అధికారులు పండగ చేసుకుంటున్నారు. సబ్సిడీ సందట్లో కమిషన్ల సడేమియా జరుగుతోంది. రైతు ప్రయోజనాలు కాపాడాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు దళారులతో కలిసి దోచుకుతింటున్నారు. ఏపీలో ఏటా 100 కోట్ల రూపాయలు విలువైన యంత్రాలను కొంటూ ఉంటే విచ్చలవిడిగా రేట్లు పెంచేసి రైతులకు రావాల్సిన సబ్సిడీని తమ జేబుల్లో వేసుకుంటున్నారు కొంతమంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచి పెట్టుబడులు తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఏటా సబ్సిడీ మీద రైతులకు పరికరాలు ఇస్తోంది. ఎస్సీ ఎస్టీ రైతులకు 70%, 5 ఎకరాలలోపు ఉన్న ఇతర రైతులకు 50%, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 40% సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం. ఇక్కడే చక్రం తిప్పుతున్నారు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు. కమిషన్ల కోసం పరికరాల వాస్తవ ధరను భారీగా పెంచేస్తున్నారు. సబ్సిడీ ముసుగులో రైతుల నుంచే ఎక్కువ సొమ్ము రాబడుతున్నారు. రొటావేటర్ రేటు మార్కెట్లో 80,000 ఉంటే సబ్సిడీ స్కీమ్ కింద 90,000కు, గొర్రు ధర 22,000 ఉండగా 24,700 తైవాన్ స్ప్రేయర్ 10,000 ఉండగా 16,200కు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు అధికారులు. ఇందులో భారీగా కమిషన్లు చేతులు మారుతున్నాయి. రేటు పెరిగిపోవడంతో రైతులకు రావాల్సిన సబ్సిడీ మొత్తం బాగా తగ్గిపోతోంది. చేతి నుంచి పెట్టాల్సిన సొమ్ము పెరుగుతోంది. ఈ కొనుగోళ్లు ఉన్నత స్థాయిలో జరగడంతో కింది స్థాయి సిబ్బంది ఎవరూ నోరు మెదపడం లేదు. అసలే ఇబ్బందుల్లో ఉన్న రైతుల నోట మట్టి కొడుతున్న వారిని కఠినంగా శిక్షించమని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు, రైతు సంఘాలు. ప్రభుత్వ సొమ్ము యథేచ్ఛగా పోతుంది, పెద్దవాళ్ళ జేబులేగుతుంది. కాబట్టి ఈ 100 కోట్ల రూపాయల జరిగే కుంభకోణంలో ఎవరైతే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఉంటారో వాళ్లపైన వెంటనే విచారణ జరిపించి వాళ్ళకి కఠినంగా చర్చించాలని, వాళ్ళపైన కేసు నమోదు చేయాలని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని. నాణ్యత లేనటువంటి యంత్రాలు కూడా వస్తున్నాయి. నాణ్యత లేని యంత్రాలు లేకుండా నాణ్యమైన యంత్రాలు, నాణ్యమైన పరికరాలు, నాణ్యమైన మెటీరియల్ కూడా ఇవ్వాలని మేము రైతు సంఘం తరఫున గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి డబ్బు దుర్వినియోగం కావడమే కాకుండా మరి రైతాంగానికి సక్రమంగా ఈ పరికరాలు అందించే పరిస్థితి లేదు. మరి దీనిపైన తక్షణమే మరి యుద్ధ ప్రాతిపదికగా దీనిపైన చర్యలు తీసుకొని ఆ రకంగా మరి నాణ్యమైనటువంటి వ్యవసాయ పరికరాలను, యంత్రాలను ఆ రకంగా రైతాంగానికి మరి సబ్సిడీ రూపంలో అందించడానికి ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయానికి కేటాయింపులే అంతంత మాత్రం. ఆ అరకొర నిధుల్లోనూ ఇలా చేతివాటం చూపిస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. దళారుల ఆట కట్టించాల్సిన అధికారులు వాళ్లతోనే కలిసిపోయి రైతుల్ని నాశనం చేయడానికి తాము ఓ చెయ్యేస్తున్నారు.